కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా అని చెప్పేసి పేరు పెట్టమని ప్రతి పార్టీ డిమాండ్ చేశాయి. కొన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, కొన్ని పార్టీలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేధావులు ప్రజలు కూడా అందరూ కూడా ఏకకంఠంతో అంబేద్కర్ జిల్లాని సపోర్ట్ చేశారు. కానీ కొన్ని రాజకీయ మళ్ళీ రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా ముందు ఒకలాగా ప్రజల ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ సంశయాన్ని సమన్వయాన్ని పాడు చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించాలి, దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి ఎవరన్నా విలన్ ఉన్నాడంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి కూడా విలన్ చంద్రబాబు నాయుడే. ఒకటైతే చెప్పగలుగుతాను నేను, మహానేత రాజశేఖర రెడ్డి గారికి విలన్ చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారికి విలన్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారికి విలన్ చంద్రబాబు నాయుడు, ఆఖరికి కేసీఆర్ కూడా విలన్ చంద్రబాబు నాయుడే. ఎందుకంటే అతను ఒంటి మీద మచ్చలకు పచ్చబొట్టు పెట్టుకు పొడుచుకున్నట్టు అతను మచ్చలు కవర్ చేయడానికి పచ్చ మీడియా మరియు ఎల్లో ఛానల్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. కొన్ని వ్యవస్థలను కూడా అతను గుప్పిటి పట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలంటే భయం లేకుండా, ఈ రాష్ట్రంలో వ్యవస్థల మీద భయం లేకుండా రాష్ట్ర ప్రజలతో తన ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేయడం కూడా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దీన్ని ఈ సంఘటనని లోతుగా దర్యాప్తు చేసి తప్పకుండా యాక్షన్ తీసుకుని నిందితులు ఎవరన్నది విడిచిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. తుని ఇన్సిడెంట్ జరగడానికి 100కి 100 పాళ్ళు కారణం చంద్రబాబు నాయుడే. ఆ రోజు తుని ఇన్సిడెంట్ జరగడానికి అదేవిధంగా అదే రకమైన ఇన్సిడెంట్ ఇది కూడా జరగడానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఒక ట్రైన్ని తగలబెట్టాలంటే ఏదో అగ్గిపుల్ల గీసి పడిసేస్తే ట్రైన్ తగలబడిపోదు. వాళ్ళ ట్రైన్లో జర్నీ చేసి వచ్చి ట్రైన్ లోపల నుంచి కట్ చేసి పెట్రోల్ అది పోసి ట్రైన్ని తగలడం జరిగింది తుని సంఘటనలో. ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారు అప్పట్లో. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ళ మీద దాడి చేయడం కూడా ప్రీ ప్లాన్డ్గా చేస్తుంది. ఎందుకంటే వ్యవస్థలు అంటే భయం లేదు, అతను కవర్ చేయడానికి ఎల్లో పత్రికలు పచ్చపత్రికలు పచ్చ ఛానళ్ళు రెడీగా ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలంటే భయం లేదు, చంద్రబాబు నాయుడికి వ్యవస్థలు అంటే భయం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇంత ప్రశాంతమైన అమలాపూర్లో ఇలాంటి పరిస్థితులు ఎలా చూస్తారు? కేరళకు పోటీ పడే అందం కోనసీమ సొంతం. అటువంటిది అందరూ ముక్త కంఠంతో కోనసీమలో ఉన్న అందరూ ముక్త కంఠంతో అంబేద్కర్ జిల్లాను కోరుకున్నారు. ప్రశాంతమైన కోనసీమని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి అలజడులు సృష్టించి ఆ కోనసీమలో ఉన్న ప్రశాంతత పాడు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి దర్యాప్తు జరుగుతుంది, తగిన శిక్షలు కూడా ఏదో ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి తగిన శిక్షలు కూడా పడతాయని తెలియజేసుకుంటారు. అంటే ప్రభుత్వం తప్పిదం చేసింది, ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఇతర పార్టీల మీద నెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఒక మాట నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మీ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? అదేవిధంగా మీ పార్టీ తరఫున మీరు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? ప్రజలందరి కోరిక మీద మేధావులందరి కోరిక మీద అంబేద్కర్ జిల్లా
పేరు ప్రకటిస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు ప్రకటిస్తే తిరిగి పబ్లిక్గా ఒక మాట మాట్లాడి వెనకాల నుంచి వేరే రకమైన కార్యక్రమాలు చేయడం మీరు చేస్తలేదు అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ సూటుగా ప్రశ్నిస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదండి. ఇలాంటి పనులు చేయాలి అంటే బయలు లేని వ్యక్తే ఇలాంటి పనులు చేయగలడు. వ్యవస్థ మీద లేకపోతే ప్రజాస్వామ్యం మీద గౌరవం కానీ బయలు లేని వ్యక్తే చేయగలడు. ఆ ఒక్క వ్యక్తే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టుకున్న శని చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు చేసి పనులు ఇవన్నీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్, మీరేమో సుపరిపాలన సంక్షేమ పాలన అంటా ఉన్నారు, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఏం జరిగినా సరే ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు చంద్రబాబు, దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే చెప్తున్నాను కదా, ఆయనకి వ్యవస్థల మీద భయం లేదు, లేకపోతే అతను కవర్ చేసే పచ్చ మీడియా ఉంది, ఇవన్నీ బ్యాకప్ చేసుకుని అతను నచ్చిన రాజకీయం. ప్రజలంటే భయం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. ముఖ్యంగా ఈ ప్రజలంటే ఎప్పుడైతే భయం లేదో అతను ఎటువంటి అడ్డమైన రాజకీయం చేయడానికి కూడా వెనకాడు. ఖచ్చితంగా ఇటువంటి రాజకీయాలు చాలా చూడవలసి వస్తుంది. నేను ఇందాకే చెప్పాను, ఈ రాష్ట్రంలో మంచి నాయకుడు ఎవరుంటే ఆ నాయకుడికి వెళ్ళను. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, జగన్ గారి దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి, ప్రతి నాయకుడికి ఆఖరికి వంగవీటి మోహన్ రంగతో సహా మంచి నాయకుడు ఎవరుంటే వాళ్ళందరికీ వెళ్ళను చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం వైఫల్యం అని కూడా చంద్రబాబు అంటారు. ప్రభుత్వం కరెక్ట్గా యాక్షన్ తీసుకున్నది కాబట్టి గొడవలు అంతటితో అక్కడితో ఆగాయి. లేకపోతే మీ ప్రిపరేషన్లకి లేకపోతే మీరు చేసిన పనులకి ఎప్పుడో చేయదాటిపోయి పరిస్థితి వచ్చును. ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంది. 3 జిల్లాల పోలీసులను అక్కడ మోహరించింది. కృష్ణా జిల్లా, వైజాగ్ డిస్ట్రిక్ట్, ఈ కాకినాడ జిల్లా పోలీసులను కూడా అక్కడ మోహరించి పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి పరిస్థితి అంతా కంట్రోల్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు ఈ మొత్తం వ్యవహారానికి వైసీపీ కారణం, అలాగే పాలకులే కారణం, అసలు ఈ అంబేద్కర్ విషయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కూడా వైసీపీ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తాడు, ఒకటి మాట నేను చూస్తున్నాను, నిన్న జరిగిన సంఘటనలు అన్ని మీడియా క్లిప్పింగ్స్ తెప్పించుకొని చూడండి. ప్రతి మీడియా క్లిప్పింగ్లోని, చాలా మీడియా క్లిప్పింగ్స్లో జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్న వాళ్ళు అరుచుకుంటూ వెళ్ళిన పరిస్థితులు మనం నా కళ్ళతో నేను చూస్తాను. కావాలంటే మీ అందరికీ కూడా నేను చూపించగలను కూడా. ప్రభుత్వం పైన టార్గెటెడ్గానే బ్యాట్ చేయాలి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేస్తారనుకుంటున్నారు? నేను చెప్తున్నాను కదా, వ్యవస్థల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజలంటే భయం లేని మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే మొన్న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు తిరిగిన పరిస్థితి మనం చూసాం. ప్రజలు లేరు, ఖాళీ రోడ్లకి చేతులు ఒప్పుకుంటా వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఖాళీ రోడ్లకి. ఆ పరిస్థితి చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి అని చెప్పేసి ఈ రకమైన కులాలకి మతాలకి కూడా గొడవలు పెడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని తెలియజేసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాల్లో, మిగతా అన్ని జిల్లాల, ఇది ఎందుకంటే ఇది కులాల ఘర్షణ, ఇది రావణ కాష్టం లాంటిది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కులాలు కొట్టు, వ్యక్తులు కులాలు కొట్టుకున్నంతకాలం అభివృద్ధి అనేది మీరు మర్చిపోండి. ఇక్కడ దీనికి నాయకులు, దీనికి వైసీపీ బాధ్యత వహించాలి. గతంలో కూడా తునిలో మీరు ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. భోగిల్ని తగలబెట్టించేశారు మీరు ప్రీ ప్లాన్డ్గా, దాన్ని ఇంకొకళ్ళ మీద తోసేశారు. ఈ రోజున మీ సొంత మంత్రిని, మీ సభ్యుల్ని, మీ ఎమ్మెల్యేస్ని మీ వాళ్ళ మీద మీరే దాడి చేయించుకొని ఈరోజున ప్రతి ఒక్కరి మీద మీరు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలందరూ గ్రహించాలి. యువత కూడా అడగాల్సింది, ఈ రోజున ఉపాధి అవకాశాలు అడగండి, అభివృద్ధి అడగండి. ఇలాంటి కుత్సితపు రాజకీయ పోకడలు, ఇలాంటి విభజన రాజకీయాలు చేసే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు దయచేసి వీటికి, ఈ భావోద్వేగాలకి లోను కాకండి. దయచేసి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి నా విన్నపం ఇది. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి గొడవలు జరిగింది, ఒకచోట ఆగవి. ఈ దేశం అంతా అంటుకునే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి. అందుకని చాలా సున్నితంగా, చాలా బాధ్యతగా వ్యవహరించాలి. వైసీపీ మంత్రివర్గానికి కూడా చెప్తున్న మీ బాధ్యత మీది, నోటికి ఏదో వస్తుంది మాట్లాడకండి, తప్పది.
గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి, పెంచే ప్రయత్నం చేయండి. గొడవలు పడటానికి మీరే సృష్టించి మళ్ళీ మీరే ఈ రోజున పెంచి పెద్ద చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకని దయచేసి మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వైసీపీలో మంచి గొప్ప మేధావులు ఉన్నారు, సజ్జల గారు లాంటి పెద్దలు ఉన్నారు. మీ అనుభవం రాష్ట్ర కులాల మధ్య విచ్ఛిన్నానికి దారితీస్తే, వైషమ్యాలకు దారితీస్తే ఒకసారి మీ పెద్ద రకం మీద మీరే ఆలోచించుకోవాలి. సజ్జల గారు మనస్ఫూర్తిగా చెప్తాను, మీరు నాకు తెలుసు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, కొంత సరి చేసుకోమని చెప్పండి. ఒక మాట అనైపోయింది, ఒక మాట అనబోయే ముందు చాలా ఆలోచించుకొని చేయండి. దయచేసి ఇది మీ అందరికీ, వైసీపీకి, అలాగే యువతకు ముఖ్యంగా, మీరు భావోద్రేకాలకి లోను కాకుండా సంయమనం పాటించి వారి 30 రోజులు గడువిచ్చారు. కోనసీమ వాసులు మీ నిర్ణయం మీరు తీసుకోండి. మీకు ఇబ్బంది లేకపోతే రెఫరెండం అడగండి, దాని ప్రకారం మీరు వెళ్ళండి. లేదు మీ అందరికి ఇష్టం, సంతోషంగా వెళ్ళండి. అది మీరు మీరు నిర్ణయం తీసుకోండి. కోనసీమ వాసులుగా మీరు నిర్ణయం తీసుకోండి. అన్ని కులాలు ఉన్నాయి, మీరు కలిపి నిర్ణయం తీసుకోండి. దయచేసి దీనికి ఎలాంటి వాటికి తావి ఇవ్వకుండా శాంతి భద్రతలు పరిరక్షించేలాగా మీరు అందరూ దయచేసి సహాయ తోడ్పాటును అందించండి. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నా విన్నపం, మీరందరూ ఐపీఎస్లు చదువుకున్న వ్యక్తులు, సివిల్ సర్వీస్ ఐఏఎస్లు చదువుకున్న వ్యక్తులు, మీరు పక్క నుండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తుల్ని మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం వారు చెప్పింది మీరు ఊకుడితే సమాజం విచ్ఛిన్నం అయిపోయి రేపొద్దున బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. దీనికి మోరల్ డ్యూటీ, మోరల్ ఆబ్లిగేషన్ మీ మీదే ఉంటుంది. అందుకని మంత్రులు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా, ఎవరు చెప్పినా దయచేసి పోలీస్ యంత్రాంగానికి శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన మీరు, వ్యవస్థల్ని పరిరక్షించాల్సిన ఐఏఎస్లు మీరు బాధ్యత తీసుకోండి. చెప్పండి, మంత్రివర్గం వారికి చెప్పండి, వారు చేస్తున్న తప్పులు చెప్పండి, సరిదిద్దండి రాండి. అట్ ద బిహెస్ట్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్, ప్లీజ్ డోంట్ హెరాస్, డోంట్ బ్లేమ్ అదర్స్. దట్స్ వాట్ మై రిక్వెస్ట్ ఇస్. థ్యాంక్ యూ సార్. అవును సార్, ఒక టూ ఒక రోజే 48 గంటలే కదండి, 48 గంటలు మించి లేదండి, అంతే అంతేగా. సార్ అక్కడ మీరు అర్థం చేయండి, మీకు తెలియజేయాల్సింది అక్కడ పేర్లు పెట్టేశారండి. మీరు చూస్తే బాలాజీ జిల్లాను పెట్టారు, అభ్యంతరాలను చెప్ప మాకు తిరుపతి పెట్టమని చెప్పారు కదా, తిరుపతి ఉంచండి అని చెప్పారు. అలాగే మండలాల మీద గొడవ జరిగింది అని పేర్ల మీద గొడవ జరగలేదు. మరి ఇక్కడ ఎందుకు జరిగింది ప్రత్యేకించి దాన్ని మీరు ఆలోచించారు సార్? మీరు కాపు ఒంటరి తెలగ బలిజ, కాపు ఒంటరి తెలగ బలిజ కులాలు పెద్దన పాత్ర వహించాలి. మిగతా కులాలను సమన్వయంతో ఒక అడుగు వెనక్కి వేసి అయినా సరే కలుపుకొని వెళ్ళాలని మీరు పిలుపుని ఇవ్వడం జరిగింది. అవును సార్. అయితే ఇప్పుడు అమలాపురం ఇష్యూలో చూస్తే మీరు చెప్పిన కులాలకు దళిత సంఘాలకు మధ్య కులాల గొడవ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్పినటువంటి సామాజిక వర్గాలకు మీరేం పిలిపిస్తారు? నిన్న జరిగిన గొడవ ఒక కులానికి సంబంధించింది కాదు, అందుకే నేను పిలిపిస్తుంది ఒక కులానికి పిలిపివ్వట్లేదు. ఈ రోజున నేను పిలిపిస్తుంది కోనసీమ వాసులందరికీ పిలిపిస్తున్నాను, అందరూ సంయమనం పాటించమని చెప్పి. ఎందుకు నేను చెప్పేది అంబేద్కర్ గారు మహానుభావులు, ఆయనని పేరు పెట్టాలంటే అందరూ ఆహ్వానించే పరిస్థితుల్లో పెట్టి నిజంగా ఉంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి. ఎమ్మెల్యేస్ ఎవరైతే వారికి ఇబ్బంది లేదంటే ఒక అభ్యంతరాలను చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుట్ అయ్యి మాకు ఇది మేము ఇది పెట్టామని చెప్తే, ప్రేమగా చెప్పి వివరిస్తే ఎందుకు ఏంటండి వింటారు? ఇది నా ఇష్ట ఇష్టాల సంబంధం లేదండి. ఇది నేను ఒక మీరు అన్నదానికి చెప్తాను,
అంబేద్కర్ గారు లాంటి ఒక మహాన్ పౌరుడు ఒక జిల్లాకి పరిమితం చేసేస్తాం, జిల్లాకి పరిమితం చేస్తే సరిపోద్దా? అంతర్జాతీయ స్థాయిలో ఆయన మేధస్సుని కొనియాడిన మహానుభావులు ఎంతమంది మేధావులు ఉన్నారు, అపరిమితమైన మేధావులు ఉన్నారు. సరే, రాను రాను అంబేద్కర్ గారిని కేవలం పొలిటికల్ నీడ్స్కే మాట్లాడటం నిజంగా చేయాలి అంటే, అంబేద్కర్ గారి మీద నిజంగా గౌరవం ఉంది ఉండదంటే, ఇందాక నేను చెప్పిన స్టేట్ చేసిన ప్రతి ఎస్సీ సప్లాన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సినంత సొంతంగా సంపాదించుకునే స్థాయి ఆర్థిక సంపత్తి సమకూర్చాలని కోరుకుంటాను సార్. ఇది ఈ నిర్ణయం. నేను కర్నూలుని దామోదరం సంజీవ గారి పేరు పెట్టాలని చెప్పిన చాలామంది నా దగ్గర తీసుకొస్తే ఎలా అన్నాను, ఇది దాంట్లో భాగంగానే చూస్తున్నాను. కానీ అలా అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఏకస్వామ్యం కాదు, కులస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం అది. దీంట్లో అభ్యంతరాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇండియా నేర్చుకోవాల్సింది, భారతదేశం ఒకటి ఉండాల్సింది అంటే రెఫరెండం అనేది కావాలి, రెఫరెండం పెట్టాలి. కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేతుల్లో ఉండవు. అది ఇప్పుడు నేనే ఈ దామోదరం సంజీవయ్య గారి జిల్లాని పెడదాం అనుకున్నప్పుడు ఈ రోజున మా ప్రభుత్వం అంటే ఖచ్చితంగా రెఫరెండం పెట్టేవాడిని. ఇలా రెఫరెండం పెడతాం అంటే కొంచెం అభ్యంతరాలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెడతాం. ఆ దిశగానే చూస్తున్నాను సార్. సార్ ఇప్పుడు కులాలు అనేవి కలవకూడదండి. ఇప్పుడు కొద్ది మంది రాజకీయ నాయకులకి కులాలు కలవకూడదు. ఎప్పుడు కలహించుకుంటూనే ఉండాలి, గొడవలు పడుతూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు గొడవ పడితే తప్ప వాళ్ళు పబ్బం గడవదు. నేను దాంట్లో భాగంగానే చూస్తున్నాను. ఇవన్నీ నిజంగా అసలు అంత టైం ఉందా ఈ రోజున యువతకి? దారి పొడుగుతూ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఉద్యోగులు ఇంకో 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు రెడీ అవుతారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి, వాటి మీద ఆలోచిస్తాం? లేదంటే గొడవలు పెట్టి వీళ్ళు ఇసుక కాంట్రాక్టర్లకి, వీళ్ళ బ్రాందీ షాపులకా ఇవన్నీ, లేదంటే వీళ్ళ డబ్బులు వీళ్ళ మైనింగ్ వ్యాపారాలకా? అంటే దీంట్లో ఇది ఖచ్చితంగా కులాల వివాదాలను సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కింద చూస్తాను నేను ఎప్పుడైనా సరే. దీన్ని వాళ్ళు అన్నారంటే కూర్చోబెట్టి మొత్తం చేయమని చెప్పండి, విచారణ చేయమని చెప్పండి. అందరూ విచారణ చేయాలి. ఇది కావాలని కూర్చోబెట్టి ఒక 10 మందికి ఉదాహరణకి, నేను నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు, మీరు అంటున్నారు కాబట్టి నేను మీ వాదనే తీసుకుంటున్నాను. మంత్రిస్థాయి వ్యక్తి నిజమైపోద్దండి, మంత్రిస్థాయి వ్యక్తి అయితే నిజమైపోతాడని చెబుతాలు చెప్తారు వాళ్ళు. వాళ్ళు నిజంగా మంత్రిస్థాయి వ్యక్తులు అంత ఉన్నతమైన వ్యక్తులు అయితే ఈ గొడవలే జరుగుండేవి కాదు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. చికిత్స కంటే వ్యాధి నివారణ మేలుని, మరి ఇలాంటి నివారించాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదే కదా. గొడవలు జరిగేవారు చూస్తుంటారా, చేతులు కట్టుకొని చూస్తుంటారా? అందుకని ఆ మంత్రి ఎవరైతే నాకు మీరు చెప్పిన పేర్లు ఖచ్చితంగా తప్పదు, అలా మాట్లాడకూడదు ఆయన ఎవరైనా. థ్యాంక్ యూ సార్.